న్యాయం చేయడం చాలా కష్టమైన పని, బాధ్యతాయుతమైనది కూడా. కానీ మన సమాజంలో దౌర్భాగ్యం ఏంటంటే, ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ తనని తాను న్యాయమూర్తిగా అనుకుంటున్నారు, అధిపతులుగా అనుకోసాగారు. వాళ్ళు ఇలా అనుకుంటున్నారు, వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే అదే సత్యమని. కానీ న్యాయం వాళ్ళే చేయగలరు, ఎన్నడూ ఏ తప్పు చేయని వారు. ఉన్నతమైన వ్యక్తిత్వంతో సకల తత్వాలని అర్థం చేసుకోగలిగిన వారు. వారిలో ధైర్యం ఉంటుంది, వారిలో అహంకారం అనేది ఉండదు, భయమనేది ఉండదు. న్యాయం చేసే ముందు వాళ్ళు ఇది ఆలోచిస్తారు, వారి నిర్ణయం వల్ల ఒక నిర్దోషికి శిక్ష పడకూడదని.